पथकम द्वारा ना अक् चेल्लेम्मलकु मंचि चेस्तू गत प्रभुत्वंलो गत प्रभुत्व हयांलो పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ గత ప్రభుత్వ హయాంలో ఎగ్గొడితే రద్దు చేస్తే 2016 అక్టోబర్ నుంచి మనందరి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చినది మరో 30 కోట్ల రూపాయలు దీనివల్ల 6055 సంఘాలకు మంచి జరిగిస్తూ అందులో ఉన్న 59662 మంది నా అక్క చెల్లెమ్మలకు మరో 30 కోట్ల రూపాయలు సున్నా వడ్డీగా ఇచ్చి తోడుగా నిలబడింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో ఏం చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు గారి హయాంలో చదివించే తల్లులకు అమ్మ వడ్డీ అనే స్కీము అసలు లేనే లేదు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాం గుర్తుకు తెచ్చుకోండి 5 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమ్మఒడి అనే స్కీము చదివించే పిల్లలకు మంచి జరగాలని ఆ పిల్లలకు బడికి పంపించాలని బడికి పంపించే ఆ తల్లులకు తోడుగా నిలబడాలని చెప్పి అమ్మఒడి అనే స్కీము చంద్రబాబు నాయుడు హయాంలో లేనే లేదు మరి 2014 నుంచి మరి ఇదే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు పాలన ఈ మాదిరిగా ఉంటే మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న అమ్మఒడి ద్వారా ఇదే కుప్పం నియోజకవర్గంలోనే అక్షరాల చదివించే తల్లులు 35951 మంది 35951 మంది తమ పిల్లలను బడులకు పంపే తల్లులకు ప్రోత్సహిస్తూ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చినది అక్షరాల 155 కోట్ల రూపాయలు ఇచ్చాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కేవలం పిల్లలను బడికి పంపిస్తే చాలు బడికి పంపించినందుకు ఆ తల్లులకు మంచి జరిగిస్తూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 35951 మంది నా అక్క చెల్లెమ్మలకు నా తల్లి ఆ తల్లులకు 155 కోట్ల రూపాయలు ఇవ్వగలిగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పేటి ప్రతి విషయం కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే కుప్పం నియోజకవర్గాన్ని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ పెద్ద మనిషి కేవలం 57 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఇదే కుప్పం నియోజకవర్గానికి కుప్పం నియోజకవర్గ ప్రజలకు చేసిన మంచిని బేరీజు వేయమని చెప్పి కోరుతా ఉన్నా అక్క చెల్లెమ్మలకు సంబంధించి మరో స్కీము ఇంకొక స్కీమ్ చూద్దాం కుప్పం నియోజకవర్గంలోనే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు